అందుకని అనేక మంది సమస్య ఫేస్ చేసినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు కొంచెం మా సమస్యని ప్రస్తావించండి అని. కనీసం అప్పుడు గవర్నమెంట్ పాజిటివ్ దృక్పథంలో చూస్తుందని చెప్పేసి మనం అది కూడా చేసాం కదా. వాలంటీర్లు దారి తప్పుతున్నప్పుడు అప్పుడు ఉద్యమం చేసి మాకు పర్మనెంట్ చేయాలన్నప్పుడు చేస్తే ఇరుక్కుపోతారని ఆయన శాంతం మీకు అవతల పెడితే పోయేదే ఉంది. మీరు ఇప్పుడు మంచోళ్ళుగా వెళ్తారు రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మీకు మంచి ఛాన్స్ ఉంటుందని మాట్లాడింది మనమే కదా. సచివాలయ సిబ్బంది మాట్లాడింది మనమే కదా. మంచిని మంచిగా చెప్పని చెడు చెడుగా చెప్పి ఇక్కడ కనీసం మన వీడియోలు ఫాలో అయ్యి ఏది ఉట్టి మనం పాజిటివ్ గా చెప్పినవి కాకుండా ఈ నెగిటివ్ గా చెప్పిన దాన్ని సరిదిద్దుకుని ఉంటే జగన్కి సమస్య ఉండేది కదా. సరిదిద్దుకునే విషయంలో చేయలే పాజిటివ్ గా ఉన్నటువంటి దాని గురించినే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇక్కడ ఆ అంశాలన్నీ మిగతా మీడియా ప్రస్తావిస్తే వాళ్ళు నెగిటివ్ మీడియా కదా వచ్చింది దాని ఇంపాక్ట్ నష్టపోయారు. ఇప్పుడు ఈవీఎం 2014 ముందు 9-14 మధ్యలో దాదాపు 18 అసెంబ్లీ సెగ్మెంట్లు లెక్కేసుకుంటే 15 జగన్ గెలిచాడు. తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయింది. 3 కాంగ్రెస్ గెలిచింది. మరి అందులో బీఆర్ఎస్ కూడా గెలిచింది 3 అక్కడ తెలంగాణ. మనకి ఇక్కడ 18లో 15 గెలిచారు, 3 కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ రోజున ఈవీఎంలు బాగా పనిచేసినాయా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందిగా పనిచేసినాయా? రెండవది 2014 ఎలక్షన్స్ కాంగ్రెస్ అధికారంలో నీవు 67 స్థానాలు వచ్చినాయి. ఈవీఎం బాగా పనిచేసినప్పుడు